హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి చెన్నై జోన్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ పోర్ట్ ప్యానెల్ వన్ అయితే రావడం జరిగింది. ఇందులో వచ్చేసి 7960 మందికి వచ్చేసి ఇక్కడ పోస్టింగ్ అంటే ఎవరికెవరికి ఏ పోస్టింగ్ ఇచ్చారనే దాని గురించి ఓవరాల్గా వచ్చేసి మనకు ఒక 37 పేజీలతో వచ్చేసి ఒక పీడిఎఫ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మీకు రోల్ నెంబర్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి మీకు ఏ జాబ్ వచ్చిందో ఒకసారి క్లియర్గా ఇందులో వచ్చేసి మీకు రోల్ నెంబర్ చెక్ చేసుకోండి. మీకు వచ్చేసి ఏ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగిందో క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. అసిస్టెంట్ వర్క్షాప్ కానీ మెకానికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అసిస్టెంట్ వర్క్షాప్, ఈ విధంగా క్లియర్గా ఇచ్చాడనమాట. ఏ మీకు ఏ యొక్క పోస్టింగ్ ఇచ్చాడు అనేది క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట. మీ రోల్ నెంబర్ చెక్ చేసుకొని మీకు ఏది వచ్చిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి క్లియర్గా 37 పేజీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్స్, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని వచ్చేసి పాయింట్స్మెన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. రోల్ నెంబర్స్ వచ్చేసి ఎవరికైతే పాయింట్మెంట్ వచ్చిందో మీ రోల్ నెంబర్ ఇక్కడ చెక్ చేసుకోండి. మీ రోల్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ వచ్చేసి మీకు ఆ పోస్టింగ్ అయితే వాళ్ళు అయితే ఇచ్చినట్లు అనమాట. ఆ పోస్ట్ అయితే ఇచ్చినట్లు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది చెన్నై జోన్ సంబంధించినది అనమాట. ప్రొవిజనల్ పార్ట్ ప్యానల్ వన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 7960 మందికి వచ్చేసి ఇక్కడ పోస్టింగ్ వివరాలు అయితే క్లియర్గా ఇక 37 పేజీలతో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్ వచ్చేసి చెన్నై జోన్లో వచ్చేసి 9500 వేకెన్సీ అయితే ఉన్నాయి. చెన్నై జోన్లో వచ్చేసి 9500 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి మొత్తం 7960 వేకెన్సీ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ ద్వారా వచ్చేసి ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెడికల్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వచ్చేసి 7960 వేకెన్సీ మాత్రమే ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఉన్న వేకెన్సీ వచ్చేసి వాళ్ళు వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ ద్వారా మళ్ళీ అడిషనల్ క్యాండిడేట్స్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి రిమైనింగ్ ప్యానల్ వచ్చేసి ఫిల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వేకెన్సీ వచ్చేసి దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ మనకు పాయింట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ లింక్లో సెండ్ చేస్తాను. ఎవరన్నా ఈ పీడిఎఫ్లో ఎవరైనా చెన్నై జోన్ సంబంధించిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ పీడిఎఫ్లో వచ్చేసి మీకు రోల్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చేసి ఏ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగిందో క్లియర్గా చూసుకోండి. మీకు వచ్చేసి ఏ పోస్టింగ్ వాళ్ళు అయితే ఇచ్చారో రైల్వే గ్రూప్ డి చెన్నై జోన్ సంబంధించినది, చెన్నై జోన్ సంబంధించినటువంటి ఇది ప్రొవిజనల్ పార్ట్ ప్యానల్ వన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి మీకు ఏ జాబ్ వచ్చిందో చెక్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చెన్నై జోన్లో ఎవరైతే ఉన్నారో మీకు ఏ జాబ్ వచ్చిందో. ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది మొత్తం. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో వచ్చింది, మీకు వచ్చేసి మీకు రోల్ నెంబరు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇంకొక 1500 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఇంకా ఫిల్ కాలేదు. వీటిని వచ్చేసి మళ్ళీ అడిషనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతుంది. వాళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మెడికల్ ఫిట్నెస్ ద్వారా మళ్ళీ సెకండ్ ఫైనల్ అయితే రిలీజ్ చేస్తారు. త్వరలోనే వచ్చేసి ఇక చెన్నై జోన్ సంబంధించి అంటే అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి అదర్ అదే అడిషనల్ క్యాండిడేట్స్ వచ్చేసి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి చెన్నై జోన్ సంబంధించి ఎందుకంటే ఇక్కడ 7960 వేకెన్సీ మాత్రమే ఫిల్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడ క్లియర్గా ఒకసారి చూడండి. ది రిమైనింగ్ వేకెన్సీ విల్ బీ ఫిల్డ్ ఆఫ్టర్ రిసీవింగ్ ది మెడికల్ ఫిట్నెస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆన్ బై కాలింగ్ అడిషనల్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు ఫిల్ వేకెన్సీ అరైజింగ్ అవుట్ ఆఫ్ అబ్సెంటేషన్ అదేవిధంగా రిజెక్షన్ ఇఫ్ ఎనీ. ఇక్కడ చాలామంది ఆప్టిమైజేషన్ అదేవిధంగా రిజెక్షన్ అయితే ఉంటారు కదా, కాబట్టి ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి అడిషనల్గా మళ్ళీ క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ ద్వారా మళ్ళీ వచ్చేసి సెకండ్ ప్రొవిజనల్ పార్ట్ ప్యానల్ వచ్చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ 4వ పాయింట్ కూడా చూడండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి ఇచ్చే ఇక్కడ అగైన్ బై ది రైల్వే అడ్మినిస్ట్రేషన్ కన్సర్న్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్. మీకు అపాయింట్మెంట్ ముందు వచ్చేసి ఖచ్చితంగా మీకు మళ్ళీ వచ్చేసి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే అనమాట రైల్వే గ్రూప్ డి చెన్నై జోన్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ పార్ట్ ప్యానల్ వన్ అనమాట. ఇందులో వచ్చేసి మీకు ఏ జాబ్ వచ్చిందో క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోండి ఈ యొక్క పీడిఎఫ్లో వచ్చేసి. ఇదే అనమాట చెన్నై జోన్ సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.